देवनी परिशुद्ध नाममुनकु महिम कलुगुनु गाक ई कार्यक्रमान्नि वीक्षिस्तुन्न प्रति ओक्करिकि नेनु पेरु पेरुन वंदनालु चेल्लिस्तुन्नानु मिम्मलनु मी कुटुंबमुलनु मी संघमुलनु मी परिचर्यनु देवुडु बहुगा दीवेंचुनु गाक ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. వచీయంతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్తా భజింతుము నిన్ను జగదీశాసి యేసమా రక్షణకర్తా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్వితో చిరజీవనిధి శరణు శరణు దేవయోవా మహిమాన్వితో చిరజీవనిధి భజయంతుము నిన్ను జగదీశాశ్రీ యేసమా రక్షణకర్తా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టుబడను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు, నీ దేశము వివాహితమగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, స్తుతిపాత్రుడ, మీ కొందనాలు స్తోత్రాలనైనా జీవాధిపతి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డల్ని దీవించునైనా వారి కుటుంబములను, సంఘములను, పరిచర్యను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థలు దయచేయ్యా, అప్పుల్లో ఉంటే విడుదల దయచేసి సమృద్ధి దయచేయండి. సమస్యల్లో, కన్నీటిలో, వేదనలతో, కుటుంబ సమస్యలతో ప్రభువ ఉంటే ప్రభువ అన్నింటిని కూడా సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము చేత మా హృదయాలు నింపి మమ్మల్ని బలపరిచి దీవించమని నజడని యేసునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఒక రిలాక్సేషన్ ఇచ్చినట్లుగా రాయబడతా ఉంది. ఇక నుంచి, ఇంతకుముందు నిన్ను ఇలాగ దూషించారు, ఇక నుంచి ఇలాగ అనరు నిన్ను అని ఒక రిలాక్సేషన్ ఇచ్చినట్లుగా దివబడి, ఇక నుంచి అట ఎట్లాగంటే నీకు ఒక కొత్త పేరు నీకు పెట్టబడునని మొదటి వచనం రాసింది. నీకు ఒక కొత్త పేరు పెట్టబడును. ఏమిటంటే ఎప్సీబా అని నీకును. కింద ఫుట్ నోట్ రాశాడు, ఈ ఎప్సీబా అంటే ఇష్టురాలు అని అర్థం. బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడతాయి. బ్యూలా అంటే పతివ్రత. అంటే ఇంతకుముందు విడవబడిన దానవు
అలాగే పాడైన దానవు అని నీకు పేరు పెట్టబడింది. కానీ ఇక నుంచి ఏంటంటే నీవు ఇష్టరాలుగా ఉంటావు, పతివ్రతగా ఉంటావు. కనుక నీ దేశము వివాహిత మగును, కన్యకలాగా పవిత్రతగా ఉంటావు గనుక వివాహిత నువ్వు ఇష్టరాలుగా అవుతావు అని రాశాడు. ఇవన్నీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా యెరూషలేమును గురించి మాట్లాడుతూ నీవు ఇష్టరాలుగా చేయబడతావు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన అతిక్రమ క్రియలను బట్టి నువ్వు విసర్జించబడ్డావు, కానీ ఇక నుంచి నీవు వివాహిత వగునటే ఇష్టరాలు అవుతావు. దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఎవరైనా పాపము చేయు ప్రతి వ్యక్తి, బాగా గమనించాలి, పాపము చేయు ప్రతి వ్యక్తి దేవుని చేత విడవబడిన వారే. పాపంలో ఉన్నాడంటే అతను ప్రభువుతో సంబంధం లేదని అర్థం. ఇంకొకటి ఏంటంటే పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపంలో ఉన్నాడంటే దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. బాగా గమనించు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు త్రాగుల్లో ఉన్నావో, మోసంలో ఉన్నావో, అబద్ధంలో ఉన్నావో, జూదంలో ఉన్నావో, వ్యభిచారంలో ఉన్నావో, దొంగతనంలో ఉన్నావో, మోసంలో ఉన్నావో, ఏ స్థితిలో ఒకనుసారంగా నువ్వు ఉన్నావో అవన్నీ అపవాదిలో, వాడు దొంగ దోచుకునేవాడు, మోసగాడు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అంటే నువ్వు వాడి చేతుల్లో ఉన్నావు గనుక హఠాత్తుగా నాశనం పైకి వచ్చినావు. వాడు ఉరి వడ్డినట్టుగా వండుతాడు, ఎవరిని మెరుగుదని గర్జించ సింహలే వాడు వెతకుచ్చు తిరుగుచున్నాడు నువ్వు దొరికే వాడికి. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి ఈ రీతిగా లోకానుసారంగా ఉంటే విడవబడిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో కొని ఉన్నాడు అని అంటే మిగిలిన సభ్యులంతా అవి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి విడవబడిన స్థితిలో ఉన్నాడు దేవుని చేత. నష్టం, చాలామంది కుటుంబ సభ్యులు విడవబడిని పాడైపోయిన వ్యక్తులను చూసి దూషిస్తారు, శపిస్తారే కానీ వారంతా కూడా దీవెనలు పొందినట్లుగా, శ్రేష్టమైన జీవితంలో కూర్చున్నట్లుగా మరి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయరు. కానీ ప్రార్థన చేయాలి. కుటుంబ సభ్యులు విడిచిపెట్టుకొని దూషించకుండా, మరి ఎప్పుడు దూషించదనే పని అది కాకుండా వారి కొరకు ప్రార్థన. కనుక మానవుడు ఇష్టపూర్వకంగా పాపంగాన్ని చేస్తే దేవుడు విడిచిపెడతాడు. ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు ఉంటారు, తెలిసి కూడా ఇది దుర్మార్గం అని తెలిసి, దీనివల్ల నష్టం అని తెలిసి, దీనివల్ల నష్టం అని తెలిసి, దీనివల్ల సమాజంలో చెడ్డ పేరు అని తెలిసి, లేదు మనం చేసే పనుల వల్ల సమాజానికి కూడా నష్టం అని తెలిసి అయినా ఇష్టపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆదాము అవ్వ ఉన్నారు, దేవుడు చెప్పాడు ఒక ఆజ్ఞ, అన్నీ సమృద్ధిగా ఇచ్చాడండి, తోట మొత్తం అప్పగించాడు, మొత్తం తినండి, కానీ ఒక ఎగ్జామినేషన్ పెట్టాడు, ఈ చెట్టు పండు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తినొద్దు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుని మాట, ఆయన ఎందుకు గౌరవం కానీ భయభక్తులు కానీ ఉంటే ఆయన మాట వింటారు. అపవాది ప్రవేశించి వాళ్ళని మోసపుచ్చాడు, ఆజ్ఞాతిక్రమం చేసేట్టుగా చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపంలోకి చేశారు పాపం, దేవుడు ఎప్పుడైతే వారు పాపంలోకి వెళ్ళారో వాళ్ళు గెట్టేశాడు. కనుక ఇష్టపూర్వకంగా తింది అవ్వ, చక్కగా ఇష్టం తీసుకొచ్చి పెట్టింది ఆదాంకి. అమ్మ దేవుడు తినొద్దన్నాడు మనల్ని, తినకూడదు అని ఏమన్నా భార్య ఇచ్చింది కనుక సంతోషం తినాడు, ఇష్టంగా తినేశారు. అంటే ఆజ్ఞను వాళ్ళు ఇష్టపూర్వకంగా అతిక్రమించాడు కనుక అక్కడి నుంచి గెంటేశాడు. ఈనాడు ప్రేమ దేవుని చేత గింటి వేయబడే స్థితే కానీ ఉంటే దాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒకవేళ ఈ లోకంలో ఏదో నువ్వు సుఖం అనుభవించవచ్చు, సౌఖ్యం అనుభవించవచ్చు, ఏదో నీకున్న దాంట్లో విలాసాలు అనుభవించవచ్చేమో, కానీ తాత్కాలికమే, టెంపరీ, అశాశ్వతం ఈ జీవితం, ఈ భూమి మీద జీవితం అశాశ్వతం, అది గమనించాలి. నన్ను ఎవడు అనొచ్చాడులే, ఎవడు చేయొచ్చాడులే, నేనేం చేసినా ఏమని ఎవడే అనగలే, అని ఇష్టానుసారం చేస్తున్నావేమో, కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే అపవాది కబంధ హస్తాల్లో ఉన్నావు. వాడు ఏదో ఒక రోజు హఠాత్తుగా నిన్ను నాశనంలోకి నడిపిస్తాడు, ఏదో ఒక రోజు అగ్నికి నడిపిస్తాడు. దావీదు అదే అనుకున్నాడు, బత్షెబాతో పాపం చేస్తే నేను పిలిపిస్తే కనుక్కున్నాడు ఎవడులే, ఆమెతో పాపం చేస్తే నన్ను అనేవాడు ఎవడు ఉన్నాడు, నేను రాజును కదా అని అనుకున్నాడు. కానీ చూసే దేవుడు ఉన్నాడు సంగతి మర్చిపోయాడు దావీదు. నా తాను ప్రవక్త చేత హెచ్చరించబడ్డప్పుడు దావీదు అప్పుడు కన్నీరు కార్చి ఏడ్చాడు. ప్రవక్త అన్నాడు వచ్చి, దావీదా మనుషులు నేను అనలేరులే, నేను చూడలేరు అనుకున్నావేమో, కానీ
చూసే దేవుడు ఉన్న సంగతి మర్చిపోయే దావీదా. దేవుని దృష్టికి నీవు ఎలా పాపం చేసావు దావీదా అన్నాడు ప్రవక్త. అప్పుడు జ్ఞాపకం వచ్చింది దేవుని దృష్టి. నిన్ను కూడా దృష్టిస్తున్నాడు దేవుడు, గమనించాలి, మర్చిపోవద్దు. నువ్వు ఏది రహస్యంగా చేసినా అది బహిరంగంగా బయలుపరచబడుద్ది, మర్చిపోవద్దు. దావీదు వెంటనే క్షమాపణ అడిగాడు. 51వ కీర్తన రాశాడు, దేవా నా పాపంలో పరిహరించుము, రక్షణానందము నాకు మరలా దయచేయమని పరిశుద్ధాత్మ యొద్ద నుంచి తీసివేయకము, నన్ను గెంటే యుద్ధయ్యా అని కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన పాపం చేస్తే ఇష్టపూర్వక ప్రభువు గెంటేస్తాడు. సంసోను ఎంతటి గొప్ప దేవుని ఆత్మ పొందుకున్నాడు, నాజీరు చేయబడ్డవాడు. ఎప్పుడైతే సంసోను దలీలా పాపంలో పడిపోయినప్పుడు దేవుని ఆత్మ విడిచిపోయింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ-20వ వచనాల్లో ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు క్షవరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీయుల నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అది ఎడబాస్తాడు. ఎప్పుడైతే ప్రియమిత్రుడు లోకానుసారమైన పాప స్థితిలోకి వెళ్తారు, ఇష్టపూర్వకంగా పాపం చేశాడు సంసోను. ఎంత గొప్ప శక్తి అండి, సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టు చీల్చాడు, శక్తి దేవుడిచ్చాడు. అలాగే ఆయన ఒక పచ్చి గాడి దవడ తీసిన 1000 మందిని చంపేటటువంటి శక్తి దేవుడిచ్చాడు. దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు సంసోను. కానీ ఒక స్త్రీ ఒక వ్యభిచార చేతుల్లోకి వెళ్ళిపోయి ఇష్టపూర్వకంగా పాపం చేసి దేవుని చేత ఎడబాసిన దేవుడిని రాస్తుంది, హోవ ఎడబాషణం. కానీ ప్రియమైన దేవుని వెంటనే ఏలీ కుమారులు కూడా, యాజకుడైన ఏలీ కుమారులు కూడా సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు శయనించినట్లుగా ఉంది. యెహోవా వారిని చంపదలిచి ఉండని రాసింది మాట. అక్కడ వాళ్ళని చంపాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే ఇష్టపూర్వకంగా ఆజ్ఞలు తెలిసి కూడా అక్కడ పాపం చేశారు, కనుక వాళ్ళని చంపదలిచి ఉండని రాస్తుంది. కనుక ఇష్టపూర్వకంగా పాపం ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు గెంటి వేస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే దేవుని యొక్క ప్రేమను ఇక్కడ బయలుపరుస్తూ ఇలాగా ఇష్టపూర్వకంగా చేసే వాళ్ళందరినీ కూడా ప్రభు గెంటి వేస్తాడు. కానీ దేవుని ప్రేమ మనం కొలత కొలవినంత ప్రేమ. ఆదామవల్ని గెంటి వేశాడు, కానీ వాళ్ళకి అంజూరపు ఆకులు కట్టుకున్నట్టే వాటికి వదులు చర్మపు చొక్కాయలు ప్రేమతో తొడిగించాడండి. గెంటి వేశాడు కానీ ప్రేమ, ఆయన పాపంలో ఉన్న వాళ్ళని గెంటి వేస్తాడు, తోలి వేస్తాడు, వాళ్ళందరినీ చేస్తాడు. కానీ ఆయనలో దైవిక ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి వాళ్ళకి మళ్ళీ చర్మ చొక్కాయలు వేయించి పంటి పంపించాడు. అప్పటి నుంచి దేవుడు వారితో తోడుగా నడుస్తూనే ఉన్నాడు, ఆ ప్రజలతో నడుస్తాను, వాళ్ళు దీవిస్తూనే ఉన్నాడు, వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆదాము చేసినటువంటి ఆ పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. కనుక సమాధానం లేదు దేవుడికి మనుషులకి. కానీ యేసుక్రీస్తు సిలువలో ఆయన నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితో అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ప్రజలందరి పాపం ఆయనపై వేసుకోగా ఆయన పాపం ఆయన. కనుక యేసు చేతులు వదిలిపెట్టి దేవుడు ప్రజలతో మనుషులతో చేతులు కలిపాడు యేసు ప్రభు వారి శిలువ ద్వారా. ఈ పాపంలోనే ఆయన వేసుకున్నప్పుడు దేవునికి మనుషులను ఉగ్రత తీసివేయబడి సమాధానపరిచాడు యేసు ప్రభు వారు. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు. కనుక ఆయన ప్రేమ చేత అందుకే అన్నాడు అశ్వగ్రంథం 62 మొదటి వచనం, మీకు క్రొత్త పేరు పెట్టబడను, ఇప్పటిదాకా విడవబడిన వారిని పాడైన వారిని ఉన్నారు, కానీ ఇక నుంచి మీకు హెప్సిబా బ్యూలా అని పెట్టబడను, భూమికిను మీకును అని చెప్పి మీకు క్రొత్త పేరు పెట్టబడను. అంటే ప్రేమేందుడన క్రొత్త పేరు మీకు పెట్టబడినట్టే దేవుడు విడనాడినా చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. ఆయన మరి జోక్యం చేసుకుంటాడు, క్షమిస్తాడు. ఆదామవల్ని ఆయన గట్టి వేసినప్పటికి కూడా ఆయన వాళ్ళల్లో జోక్యం చేసుకున్నాడు, వాళ్ళకి ప్రేమ చూపించాడు, వాళ్ళ సహాయంగా ఆయన తోడుగా ఉండి నడిపించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలో యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు, యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం తన హృదయములో వచ్చుకొనెను. మనుషుల యెడల ఆయనకి ఈ సంతాపం కలిగిందట. చెడ్డదని తెలిసి సంతాపం కలిగి అందుకనే ఉగ్రత తెచ్చి జల ప్రళయాన్ని ఇచ్చాడు. గొప్ప జల ప్రళయాన్ని తీసుకొచ్చి నాకు పగళ్ళు అంటారు, 40 పగళ్ళు 40 రాత్రులు. అదే జల ప్రళయము మరి కూసినప్పుడు మహాగాధ జలముల ఓటలన్నీ కుమ్మరించబడ్డప్పుడు జనులంతా నశించారు, నోవాహు తన కుటుంబం తప్ప. అంతటి ఉగ్రత వచ్చింది, కానీ మనిషి ఎలా ఆయనకు ఉన్నట్టు ప్రేమ నోవాహు వచ్చి మళ్ళీ బలిపీఠం తయారు చేసి బలి ఇచ్చినప్పుడు ఆయన సువాసనను ఆగ్రహించి అన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు ఎట్లయితే జనులను బలిగా నశింపజేశానో మరలా నేను అలా చేయను అని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రియమిత్రుడా, మరి ఒక క్రొత్త పేరు, ఒకవేళ ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా ఆయన నిన్ను ప్రేమతో అక్కుని చేర్చుకునే దేవుడు. ఆయన ఒకసారి అంటాడు, మీరు కానీ మీ పాపంలోనే విడిచిపెట్టి యేసు వైపు తిరిగి ఆయన వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన సన్నిధిలో మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే క్షమించి హక్కును చేర్చుకునే దేవుడు ఆయన. రక్షణ దయచేసే దేవుడు క్రొత్త పేరు పెడతాడు. అప్పటి వరకు నువ్వు పాపి అనే పేరుంది నీకు, ఇప్పుడు పవిత్రుడు అనే పేరు పెడతాడు నీకు. కనుక ప్రేమేందుడా, నీ బ్రతుకును మార్చి నీ విధానాన్ని మార్చి నీకు క్రొత్త పేరు ఇవ్వాలని ఆయన ఆశ. అది విడవబడింది, పాడైనదే అని ఉన్నదానికి ఇష్టరాలు అని పేరు పెట్టాడు, పాడైన దానికి పవిత్ర పతివ్రత అని పేరు పెట్టాడు. అంతది అది ఆయన ప్రేమ. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నా, నువ్వు విడనాడబడి ఎడబాయబడ్డ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ చేత నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండాలి, ఇష్టడుగా నువ్వు ఉండాలి. అలాగే నువ్వు ప్రతివర్తగా అని అంటే యేసు అను భర్త కొరకు వ్రతము చేయబడి జీవించుట. ఇప్పుడు విశ్వాసి ఉన్నారు, యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందిన వారిని విశ్వాసి, విశ్వాసుల సమూహం సంఘం. ఈ సంఘాన్ని ఏమన్నామంటే వధువు సంఘం. వధువు సంఘం అనగా పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడైన యేసు ప్రభు అని భర్త కొరకు సిద్ధపరచున్నటువంటి పెండ్లి భార్య పతివ్రత. అంటే రక్షణ పొందిన యేసు రక్తంలో కడగబడిన వారు ఆ సంఘము పతివ్రత. ఎందుకంటే పవిత్రమైన కన్యకను మరి ఒకే ఒక పురుషునికి నేను ప్రధానము చేయుచున్నాను అని రాసినట్లుగా ప్రేమేందుడన మరి వివాహితగును అని రాశాడు. వివాహితగును, ఆ దేశము వివాహితగును అని అంటే పాపములన్నీ తీసివేయబడి పవిత్రపరచబడి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడును. కనుక నువ్వు ఏ స్థితిలో ఇప్పుడున్నా ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక పిలుస్తున్నాడు నిన్ను. ఆయన పిలుస్తూ ప్రేమేందుడన నిన్ను వివాహిత చేయాలని, పవిత్రమైన పెండ్లి కుమార్తెగా నిన్ను చేయాలని, ఆయన పెండ్లి భార్యగా నిన్ను చేసుకోవాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని చేత విడబడిన వ్యక్తివే ఇప్పుడు ప్రేమ చొప్పున ఇష్టురాలే అయిపోయావు అంటాడు. ఒకప్పుడు లోకానుసారంగా జీవించేవాళ్లే, కానీ ఆయన పిలుపుని అందుకొని, ఎందుకంటే ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు. ఇప్పుడు చాలామంది యేసుని అంగీకరించట్లేదు, యేసునందు విశ్వాసం ఉంది, ఎందుకంటే వారికి యేసుని గురించి తెలియక. యేసుని గురించి తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే యేసుని గురించిన శ్రేష్టమైన సంగతులు దీనిలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంటేనే యేసు. ఇది చదివితే యేసు పూర్తిగా తెలిసిపోతాడు. ఆయనలో ఏముంది, ఎలాంటి గొప్పసనం ఉంది, ఎంత గొప్ప శక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత కృప ఉంది, ఎంత రక్షణ ఉంది, ఎంత ఆశీర్వాదం ఉంది ఆయనలో దాగి ఉంది అనేది నీకు తెలుస్తుందండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. కనుక ప్రియమేందుడా, ఒకప్పుడు దేవుని చేత విడవబడిన వ్యక్తివే ఇప్పుడైతే ప్రేమ చొప్పున ఇష్టరాలివి. అంటే దేవుడు ఏం చేస్తాడంటే పేరు మారుస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ దారి మారుస్తాడు. అంటే ఆయన దగ్గరికి రావాలి. కనుక ప్రేమలేనా, ఏ దిక్కు లేని నయోమి విడవబడి ఉండగా, ఏ దిక్కు లేని దిక్కుతోచని స్థితి, భర్తతో ఇద్దరు కుమారులతో వెళ్ళింది మోయాబు దేశానికి, సమృద్ధి నుంచి మోయాబు శపించిన దేశానికి వెళ్ళింది. ఏమైంది,
ముగ్గురిని కోల్పోయింది. ఇప్పుడు ఏముందంటే ఏ దిక్కు లేని పరిస్థితిలో ఉంది. ఉన్నటువంటి ఆ నయోమి విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన జోక్యం చేసుకుంటాడు, క్షమిస్తాడు, అలాగే అక్కును చేర్చుకుంటాడు, దీవిస్తాడు. ఇప్పుడు నయోమి విడవబడి ఉండగా ఆ విషయంలో జోక్యం చేసుకుని ఏసుడు బేతలహేంకు మళ్ళీ రప్పించాడు. అలాగే రూతును జత కలిపి మళ్ళా బెత్లహేంకి నడిపించాడు. ప్రియమిత్రుడా, మంచి మనస్సు కుదిరినది అన్నాడు. రూతుకు మనస్సు కుదిరింది. ఏది, నయోమి ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ఆమెకు ఒక నిర్ణయానికి వచ్చింది. మనస్సు కుదిరింది. ఒక నయోమికి అలాగే రూతుకి ఒక నూతన వ్యక్తిత్వం వచ్చింది. అని కనుక ఆమెను కూడా నడిపించాడు దేవుడు. కనుక విడనాడబడ్డప్పుడు కూడా ప్రియమిత్రుడా, ఆయన ప్రియమిత్రుడా విడనాడబడ్డప్పుడు కూడా ఆయన హక్కును చేర్చుకునేటటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒక మాట చూడండి, మనమైతే దుర్మార్గంలో దుష్టుల్ని నాశనం అయితే బాగుండని కోరుకుంటాం. ఇటు దుష్టుడిగా ఉన్నాడరా, ఈడు ఇంకా బతికే ఉన్నాడు, ఇటు నాశనం అన్న కాలేదు అని కోరుకుంటారు మనుషులు కొంతమంది. కానీ దేవుడు అలా కోరుకోడండి. దేవుని ప్రేమ ఎంతంటే ఒక మాటలు వాక్యాలు చూద్దాం. వాక్యాల గ్రంథం 18:23 అంటాడు, దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రం సంతోషము కలుగునా. దుష్టులు మరణం పొందాలని మనం కోరుకుంటాం మానవులుగా, మానవ మనస్తత్వం. కానీ దేవుడట నాకేమైనా సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. ఇదండి ఆయన కోరుకునేది, వారి ఉన్నప్పుడు ప్రస్తుత ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే, దిద్దుకోవాలి. మారు మనస్సు అనేది వాడంతట వాడు, ఏ వ్యక్తి అంతటా వ్యక్తి మారితే తప్ప ఎవడో మార్చలేడు మనసుని. మనస్సు అనేది మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. మారు మనస్సు అంటే మనస్సు మారాలి అని అంటే తనంతట తను, ఏ వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా తనంతట తను మారితే తప్ప ఎవడో మార్చలేడు. అందుకనే తమ ప్రవర్తన దిద్దుకొనుటయే, దిద్దుకొని బ్రతుకుటే. అది ప్రవర్తన దిద్దుకోవాలి. నాకు సంతోషము, ఇది ప్రభు యెహోవా వాక్కు అన్నాడు. అదే అండి సంతోషం. ఆయన అంటే విడనాడబడిన స్థితిలో మీరు ఉన్నా ఆయన ఏమన్నాడంటే ప్రవర్తన దిద్దుకొనుట ప్రవర్తించాలి. అప్పుడు ఆయన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. అది కోరుకుంటున్నాడండి దేవుడు. ఏస్కేల గ్రంథము 3:17 అన్నాడు, నరపుత్రుడా, ఇస్రాయిల్ కావలిగా నేను నిన్ను నియమించున్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించు, నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఈనాడు కావలిగా నేను ఉంచాను అంటున్నాడు. కావలిగా ఉంచాను అంటే యాజకుడిగా సంఘ కాపరిగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నారు. నా మాట వాళ్ళు తెలియచే, వాళ్ళకి హెచ్చరిక చేయి. ఇదిగో ఇలాగే ఇంకా దుష్టత్వంలో దుర్మార్గంలో ఉంటే నశించిపోతావు. దేవుని సన్నిధికి వస్తే నువ్వు దీవించబడతావు. కృత పేరు పెడతాడు ఆయన, పవిత్రురాలు పవిత్రులని పేరు పెడతాడు, నిత్య జీవనటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడు అని హెచ్చరిక చేయి అని కావలివానికంటే కాపరికి తెలిసిన కాపరి. ఈనాడు దేవుని సేవకులు ఈ వాక్యాన్ని అనేక మందికి బోధిస్తున్నారు, అదేనా వినాలి. అలాగే 33:7-9 కూడా, 33:7-9 నరపుత్రుడా, నేను నిన్ను ఇస్రాయిల్ కావలివానిగా నియమించున్నాను, కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. నిన్ను కావలివానిగా ఉంచినట్టు కాపరిగా యాజకుడిగా ఉంచాను, మందని కాయుటకు. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదు అని దుర్మార్గుని నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గుడు తన దుర్మార్గను విడువలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషముడి మరణమునందును కానీ నీవు నీ ప్రాణము దక్కించుకు. అంటే కాపర్లకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి వారందరికీ హెచ్చరిక చేయి, నా మాటలు చెప్పు. మాటలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన దిద్దుకుని బ్రతకపోతే వాళ్ళని నేను, వాళ్ళ స్థితిని నేను చూస్తా. ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే నువ్వు దోషారోహణ అవుతావు అని కాపర్లకి చెబుతున్నాడు ఇక్కడ. కనుక కాపర్లకి హెచ్చరించాడు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించండి, హెచ్చరించండి. ఈనాడు దేవుని వాక్యం టీవీల ద్వారా కానీ, బహిరంగ సభల ద్వారా కానీ, దేవాలయాల్లో కానీ దేవుని వాక్యాన్ని సంఘ యాజకులు సేవకులు ప్రకటిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కనుక దానిని విని దేవుని వద్దకు మీరు రావాలి. అందుకని ఏమన్నాయంటే యెషయా 62:3 అంటాడు, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటము, రాజ్యముకుటము అన్నాడు.
అంటే ఆశీర్వాదం నువ్వు పొందాలంటే దేవుని చేతిలోనికి రావాల్సి ఉంది. అది విషయం. దేవుడు వింటారా, ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వేం చేయాలని దేవుని చేతిలోకి రావాల్సి ఉంది. నిన్నప్పుడు ఏం చేస్తాడంటే భూషణ కిరీటంగాను చూడండి 88వ కీర్తన 5వ వచనం అంటాడు, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. వాళ్ళంతా నష్టపోతారు. ఆయన చేతుల్లో నుంచి కొంతమంది రక్షణ పొంది మరల లోకంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వారు అన్నారు నీ చేతిలో నుంచి తొలగి పోయారు. కోరహు ఉన్నాడు, దోతాను ఉన్నారు, వాళ్ళంతా కూడా మోషేకి అహరోనికి ఎదురు తిరిగారు, దేవుని ఆజ్ఞలకు ఎదురు తిరిగారు. ఏమైపోయారు? అందరు నశించిపోయారు. ఆయన చేతుల్లో నుంచి జారిపోయారు. ఈనాడు చాలామంది ఆయన చేతుల్లోకి వచ్చి మళ్ళీ జారిపోతున్నారు. లోకంలో ఉంటున్న వారందరి మీద ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రేమలు కూడా పాపం చేసేవాళ్ళంతా దేవుని చేతిలో లేరు. ఇది గమనించాలి. పాపం చేసేవాళ్ళంతా దేవుని చేతిలో లేరు. వాళ్ళంతా ఎక్కడున్నారంటే సాతాను చేతిలో ఉన్నారు. వాళ్ళంతా ఎవరంటే పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. కనుక అపవాది సంబంధిగా ఉన్న వాళ్ళని దేవుడు ప్రేమ చేత పిలుస్తున్నాడు. కనుక మీరు నశించటం ప్రభుకి ఇష్టము లేదు. లేదు కనుక ప్రేమించుడన ఆయన చేతుల్లోకి మీరు రావాలి. ఆశీర్వదిస్తాడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను, ఒక బాలుడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మార్కు సువార్త 6:38-41 వరకు ఉన్న మాటల్లో ఆ బాలుడి చేతిలో ఏముంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అన్నాడు. అవి పరిమితమైనవి, లిమిటెడ్, పరిమితం. కానీ అవి దేవుని చేతుల్లో పెట్టారు, యేసు చేతుల్లో పెట్టారు వాటిని. 5 రొట్టెలు 2 చిన్న చేపలు లిమిటెడ్ ఆహారం. కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ, 5000 మంది పురుషులే అన్నాడు. యేసయ్య చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వించి వాటిని విరిచి వడ్డించినప్పుడు ఏమైందంటే మరి అపరిమితమైనటువంటి ఆహారంగా వచ్చేసింది. దాని లిమిట్ నో లిమిటెడ్ అది వడ్డిస్తుంటే వచ్చేస్తుంది, వడ్డిస్తుంటే వచ్చేస్తుంది, వడ్డిస్తుంటే వచ్చేస్తుంది. అంటే ఆయన చేతుల్లోకి వెళ్తే విస్తారమైన దీవెనలండి. కనుక ప్రేమేంద్రుడు సౌలుగా ఉన్నప్పుడు అపవాది చేతిలో ఉన్నాడు సౌలు. కానీ ఎప్పుడైతే కొత్త పేరు పెట్టబడింది పౌలు అని, అంటే దేవుని చేతుల్లోకి వెళ్ళాడు, ఆశీర్వించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదం అయ్యాడు పౌలు. అనేక పత్రికలు రాసేటువంటి దేవుని జ్ఞానం చేత నింపబడ్డాడు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు అపవాది చేతిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతుల్లోకి వచ్చాడో కొత్త పేరు పెట్టబడింది పౌలు, అనేకులకు ఆశీర్వాదంగా చేయబడ్డాడు. కనుక ప్రేమించబడ్డా అబ్రహామును పేరు మార్చి అబ్రహాంగా మార్చాడు, ఆశీర్వాదకరమయ్యాడు. ఆశీర్వాదాలకు తండ్రి, విశ్వాసుల తండ్రి అనబడ్డాడు. కనుక ప్రేమించబడ్డా మీరు, మీకు రాజకీయ ముకుటంగాను భూషణ కిరీటంగాను మిమ్మల్ని చేయాలి అనంటే ఆయన చేతుల్లోనికి రావాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయన ఎవరిని త్రోసి వేయడు, కానీ పాపంలో ఉన్నవాళ్ళు గిట్టి వేస్తాడు. కానీ వాళ్ళు మనసు మార్చుకొని ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే, ప్రభు చేతుల్లోకి వస్తే ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ అందరికి కూడా వందనాలు.